వారి ఉద్దేశంలో ధర్నా లేదు, ధర్మం లేదు. ధర్నా చూపొద్దు, ధర్మం మేము పాటించాం. మాది పోలీసు రాజ్యం. కొత్త కొత్తగా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళను ఒక ఇన్స్పెక్టర్ పోలీసు ఉండి సివిల్ డ్రెస్ లో మేము లోకల్ వాళ్ళము ఇక్కడ ధర్నా చౌకును షిఫ్ట్ చేయాలని కూర్చోవడం, గడ్డెనారం నుంచి ఒక ఆడపడుచు ఉండేది గడ్డెనారం వెలిపిన గల్ల ఈయనకొచ్చి ధర్నా చౌక్ మాకు డిస్టర్బ్ అవుతుందని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ గారు అన్నిటికంటే ముఖ్య పాయింట్ ఏంటంటే, నేను మేము కూడా ప్రభుత్వాలలో ఉన్నాం, మంత్రిగా ఉన్నాం, ఏదన్నా ఒక మీటింగ్ పెడితే ఒకే పొలిటికల్ పార్టీకి అవకాశం ఇస్తాం. రెండో పార్టీకి చెప్తారు అయ్యా ఇవ్వాలని మీటింగ్ ఛాన్స్ లేదు, రేపు పెట్టుకోండి. బీజేపీ మీటింగ్ ఉంటే కాంగ్రెస్ కి ఇయ్యరు, కాంగ్రెస్ మీటింగ్ ఉంటే బీజేపీకి ఇయ్యరు. ఇది ఆనవాయితీ, ఇది పోలీస్ ఆలోచన. కానీ పోలీసులో కూడా మార్పు వచ్చిందండి. ఒకే రోజు ధర్నా చౌకు కావాలి అక్కడనే అని ఒక వర్గం, ధర్నా చౌక్ వద్దనేది పోలీస్ మేనేజ్మెంట్ టిఆర్ఎస్ వర్గాలతో కూర్చోబెట్టి టెంట్లేసి కుర్చీలేసి కూర్చోబెట్టి తెలంగాణలో సామెత ఉన్నది తాట్లే తౌడు పోసి కొట్లాట పెట్టినట్టు. అదే విధంగా నిన్న జరిగింది. నేను ఎందుకంటే పొద్దున్న 6:15 పోయినా, ఎప్పుడైతే టెంట్లేసి వీళ్ళేదో చేస్తున్నారు, తగాదాలు అయితాయి, రెండు టెంట్లు పడ్డాయి, ఈ ముందు ఒక టెంట్ వెనుకో టెంట్. ఇప్పుడు దానికి టిఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే, గొడవ మేం చేసినామట, మేం కాదురా బాబు మీరు చేసిండు, 4-5 వేల మంది ధర్నా చౌక్ కావాలని ప్రొసెషన్ ద్వారా పొద్దున్నే వస్తే మీరు ఒక 30-40 మంది కార్యకర్తలు వచ్చి అది కూడా ఏడేస్తారు, ఎదురుగేస్తారు. ఎప్పుడన్నా మీరు కూడా చూసారు పత్రికా మిత్రులు రోడ్డు మీద పక్కకేస్తారు, లోపల రైట్ సైడ్ కేస్తారు. ఇది రోడ్డు మీద వేసారు కావాలని, ఏది ధర్నా చౌక్ తీసేయాలనే వర్గంది. ముందు మొదటి నుంచి మేము అడుగుతున్నాం ధర్నా చౌక్ పర్మిషన్ ఇవ్వని. అన్ని పార్టీలు అడిగితే మేము వెనుకకు, ముందు నుంచి పోతే గొడవ కాదండి. మరి ఒక్క టిఆర్ఎస్ కార్యకర్త దెబ్బతిన్నాడు. ఒక ఆయన అంటాడు ఇనుప రాట్లు తోడుకోండి. ఇనుప రాట్లు ఎడికెళ్ళి వచ్చినాయిరా బాబు, ఇనుప రాట్లు వస్తే ఎంతమంది టిఆర్ఎస్ కార్యకర్తలు నెత్తివారు కాదు. ఇవాళ వామపక్షాలు కానీ కార్యకర్తలకు నెత్తులు పలిగినాయి. ఇక ఆయన అంటాడు మా ఎవరు నాయ నరసింహారెడ్డి ఏమంటాడంటే, రెచ్చిపోతే చచ్చిపోతారట. వాహ్, ఏ ముఖో మినిస్టర్ అన్నాను, అందరినీ సాగుకొట్టేందుకు వచ్చిన ఏం సంగతి. ముఖ్యమంత్రి అదో ముఖ్యమంత్రిని షబాజ్ కొట్టడానికి వీళ్ళంతా ప్రయత్నం చేస్తూ అక్కడి వాళ్ళు అన్నిటికంటే విచిత్రమైన లోకల్ వల్లే నిన్న ధర్నాలో పాల్గొనినటువంటి వాళ్లకు నీళ్లు తాగిపించారు. ఇంతకంటే ఏం కావాలో చెప్పండి. ఎవరు లేదు. ఈవెన్ వాకర్స్ ని అడిగిన, ఏమండి వాకర్స్ మీకేం ఇబ్బంది అంటే, మాకేం ఇబ్బంది లేదన్నా, మేము 4 గంటలకు వస్తాం, 8 గంటలకు వెళ్ళిపోతాం. సారీ 15 రోజులు 20 రోజులు శివలింగ పూజ అవుతుంది, వెంకటేశ్వర స్వామి పూజ అవుతుంది, మైకులు పెడతారు, తెలంగాణ స్పీచ్లు ఇస్తారు, వాళ్ళకేమి ఇబ్బంది లేదట. ఇది కేవలం కేసీఆర్ గారు టిఆర్ఎస్ వాళ్ళు ఆలోచన ఏమిటంటే, ఎన్నటికైనా చినుకు చినుకు వాన ఇది తుఫాన్ అయ్యేటట్టున్నది, యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది, కుటుంబ పాలన పెరిగిపోతుంది, అదేవిధంగా ప్రజాభవన్ దగ్గరికి ఎవడు పోయేటోడే లేడు, ప్రజాభవన్ లో కేవలం భజన చేసేటోళ్ళే పోతారు, ప్రాబ్లం ఉన్నోడు ఎవడు పోడు. ఇవాళ ఒక రైతు పాపం 2 లక్షల రూపాయలు అప్పయిందంట బోర్లు వేసి, నీళ్లు రాలేదు, రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే ముఖ్యమంత్రి ఇవ్వలే టైము, ఎన్నిసార్లు కలవడానికి వస్తే ఆఖరికి ఇవాళ ముఖ్యమంత్రి ఏది క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఏది మందు తాగి, ఏది మన ఫెర్టిలైజ్ మందు తాగి ఇప్పుడు హాస్పిటల్లో చేరి, అంటే ఇది ఏడికోతున్నదో మీరు అర్థం చేసుకోండి. ఇకపోతే
అసలు పాయింట్ చెప్తా. అసలు ఎప్పుడన్నా ఇద్దరికి ఒకే దగ్గర పర్మిషన్ మొదలేమన్నారు, పర్మిషన్ ఇచ్చినామన్నారు, ఇప్పుడు లాస్ట్ ఏమంటున్నారు, మేము పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళే పెట్టుకున్న మరి టెంట్లు ఎవడేసిండ్రా బాబు, కుర్చీలు ఎవడ పెట్టిండ్రా బాబు, ఇది ఏమి నాటకమో నాకు అర్థం కాదు. ఇక దానికి తోడు మా గవర్నర్ చాలా మంచోడ, పాపం ఆయన హెల్త్ గురించి తెలుసుకున్నాడు. కేసీఆర్ గారు మీ హెల్త్ ఎట్లున్నది? ఏమో రైతులు చస్తుంటే రైతులకు పేడీల సంగతి ఈయన గుర్తురాదా? ధర్నా చౌక్ దగ్గర కొడువైతే ఆయనకు పట్టింపు లేదా? అసలు ఇంతమంది రైతులు చస్తున్నారు, ఇంతమంది పిల్లలు ఉద్యోగం చేస్తుంటే దేని గురించి మాట్లాడాడా? అసలు నేను అనేది ఏమిటంటే ఇది దుర్మార్గ పరిపాలన. మాట్లాడితే మేము రైతు ఇవాళ రైతుల గురించి నువ్వేం చెప్పినావు? వరంగల్లో బహిరంగ సభలో చెప్పిండు మినిమం ప్రైజ్ రాకపోతే పిడికిని వట్టండి, ధర్నాలు చెయ్యండి అన్నావు. నువ్వే అన్నావా? అదే ధర్నాలు చేస్తే క్రమంలో వాళ్ళ మీద దేశద్రోహులు కేసు పెట్టి వాళ్ళకు సంఖ్యలు వేస్తావురా బాబు? మా గవర్నర్కు సంఖ్యలు రైతుల గురించి ఆలోచన లేదా? ఏదైనా ఈ రెండు ఇష్యూస్ మంచిగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. ఏది ధర్నా చౌకును నోరు నొక్కేయడానికి ప్రయత్నం చేసి షిఫ్ట్ చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు ఏకమైనందుకు నేను నిజంగా కూడా కంగ్రాచులేట్ చేస్తున్నా. ఇది కమిట్మెంట్. మీ ఇద్దరు పోతాడు ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా రాచకుండా అడవులలో పోయి మీటింగ్ పెట్టుకుంటాడా? ఒక వెజిటేబుల్ వెండర్ ఎక్కడ పోవాలి? ఒక రిక్షా కార్మికుని ప్రాబ్లం ఉంటే ఏడుకోవాలి, ఉగురు అవుతారు వాళ్ళ? ఆయన మాత్రమట మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇవ్వకపోతే జంతర్ మంతర్ లో ధర్నా, ఆయనకైతే జంతర్ మంతర్ కావాలి. మాకు ధర్నా చౌక్ అవసరం లేదా? మరి ఇక్కడికి వెళ్ళే ఉద్యమం వచ్చింది కదా బాబు, ఇలా ఎందుకు భయపడుతున్నాడో నాకు అర్థమైతే లేదు. ఇక దానికి భజన పనులు ఇష్టం వచ్చినట్టు టీఆర్ఎస్ వాళ్ళు ఓన్లీ ముత్యాల ముగ్గు లెక్క భజన చేస్తున్నారు. ఇది మంచిది కాదా బాబు?